ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீ பாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரியாய நம. அனுரக்தமப்யூஹதி பண்டிதோ ஜனஹ. புத்திமந்துலு ஆச்சி தூச்சி மாட்லாடுதார், அலாகே அடுகுலு கூட வேஸ்தார். தார்லோ காள்ளக்கு முள்ளு திகின மனசுக்கு ஆ ములుకులు వంటి మాటలు గుచ్చుకున్నా వారు బాధపడరు, ఒకే రకంగా ఉంటారు. తాము ఎన్నో ఎన్నుకున్నటువంటి ఏది ఎన్నుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించే తీరుతారు. ఎన్నో కథల ద్వారా, ఎన్నో ఉదాహరణల ద్వారా వారి ప్రవర్తన గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈ సూక్తికి విదురుడే మంచి ఉదాహరణ. ఆయన జీవితాన్ని చూస్తే ఎన్నో ఆటుపోటులు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని ఆయన లెక్క చేయలేదు. బుద్ధిమంతుల దృష్టి అలాగే కూడా ఉంటుంది. విదురుడు మొదటి నుంచి కౌరవ పాండవులను సమానంగా చూశాడు. వారి పట్ల ఒకే రకమైన ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉన్నాడు. ధృతరాష్ట్రుడి దుష్టబుద్ధిని తొలగించటానికై అవకాశం ఉన్నప్పుడల్లా మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. దీనినే చెవిలో ఇల్లు కట్టుకొని పోరాటం అంటారు. విదురుడు అలా చేయటం వల్ల ధృతరాష్ట్రుడికి ఒకనాడు బాగా కోపం వచ్చి ఇట్లా అన్నాడట, నువ్వు నోరు తెరిస్తే చాలు, ఎప్పుడు మంచే చెబుతావు, పాండవుల గురించే చెబుతావు, ఈరోజు నుంచి నీ ముఖం నాకు చూపించుకొని తిట్టి పంపేశాడు. కొన్ని రోజులు గడిచాయి. ధృతరాష్ట్రుడికి బెంగ పట్టుకుంది. తన ప్రవర్తన మీద తనకే అనుమానం కలిగింది. పైగా తన తప్పులు సమర్థించుకోవటానికి, వినటానికి ఒక మంచివాడు కావాలనిపించింది. వెంటనే విదురుణ్ణి పిలిపించి పెట్టుకున్నాడు మళ్ళీ. ఆ సమయంలో కూడా విదురుడేమీ బాధపడలేదు. వెళ్ళమన్నప్పుడు బాధపడలేదు, రమ్మన్నప్పుడు బాధపడలేదు, తనకు తక్కువ చేశాడని ఆలోచించి కూడా లేదు. రాజుగారి ఇష్టం, తండ్రి గారిలాగని ఆయన పుత్రరత్నం దుర్యోధనుడు కూడా చాలాసార్లు విదురుని అవమానించాడు. నువ్వు పాండవులు పక్షపాతివి, అయినా మా నీడను బ్రతుకుతున్నావు అని పెద్ద పెద్ద మాటలను మాట్లాడినా కూడా విదురుడు మనస్సును చాలా బాగా గాయపరిచాడు. అయినా విదురుడు ఆ గాయాన్ని మరిచాడు. మహానుభావుడు, యోగి కాబట్టి తట్టుకోగలిగాడు. లేకపోతే ఇంకొకడైతే అక్కడికక్కడే గుండె ఆగి మరణించేవాడు. విదురుడికి కౌరవుల నుంచి దుఃఖం, పాండవుల నుంచి దుఃఖం లభించినా ఒకే రకంగా స్థితప్రజ్ఞుడై ఉన్నాడు. నిరంతరము కౌరవ పాండవులు ఇద్దరిని కూడా కలపడానికి ప్రయత్నించాడు. యథాశక్తిగా తన బాధ్యతను నిర్వహించాడు. సమబుద్ధి గల ఆ విదురుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అంటున్నాడు, యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే నకించిదవమన్యంతే నరాహ పండిత బుద్ధయః. వివేకవంతులైన మానవులు తమ శక్తిని అనుసరించి తెలుసుకొని పనులు చేస్తారు, తమ శక్తిని గమనించుకుంటూ పనులు చేస్తారు. అది తక్కువ పని అని ఆలోచించరు అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధించాడు. ఆ బోధలోని భావం గమనిద్దాం. పాండవులు వివేకవంతులు, వాళ్ళకి తమ శక్తి గురించి బాగా తెలుసు. ఈ పాటికే వారు నీ దగ్గరకు వచ్చి అటో ఇటో తెలుసుకునేవారు కదా. కానీ వారికి తమ శక్తిని ఎప్పుడు ప్రదర్శించాలో ఎప్పుడు ప్రదర్శించకూడదో వాళ్ళకు బాగా తెలుసు. తెలిసి జాగ్రత్తగా వారు నీ వైపే అడుగులు వేస్తూ వస్తున్నారు. వస్తున్న దారిలో చిన్న గడ్డిపరక అడ్డం ఉంటే గడ్డిపరకే కదా అని దాన్ని వారు నిర్లక్ష్యం చేయటం లేదు. దాన్ని కూడా తొలగించుకొని ఏ అడ్డంకులు లేకుండా చేసుకుంటూ ఉన్నారు. జయానికి మార్గం సులభం చేసుకుంటున్నారు. అది బుద్ధిమంతుల లక్షణం. మరి నువ్వేం చేస్తున్నావో గమనించు అని విదురుడు
ధృతరాష్ట్రుడికి తెలిపాడు. ఈ బోధ ఒక్క ధృతరాష్ట్రుడికి మాత్రమే కాదు, లోకానంతటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అనుక్తమహ్యూహతి పండితో జనః అంటే చెప్పని విషయాన్ని కూడా పండితులు ఊహిస్తారు, ఊహించి చెబుతారనే వాక్యం ప్రకారం విదురుడు తమ శక్త్యానుసారం కార్యాన్ని సాధించాలని, మధ్యలో అడ్డు తగిలిన ఏ పనైనా తక్కువది కాదని బాగా గ్రహించాలి, పూర్తి చేయాలని లోకానికి బోధించాడు. ఈ బోధను పాటించి ఫలాన్ని పొందుదురుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.